హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ చిస్తి. ప్రెసెంట్ ఉన్నది కూడా మనం అమృతసర్లో ఉన్నాం. ఈరోజు డే వచ్చేసి డే 16. నేనడికి 15 రోజులు అయితే గడిచిపోయింది. ఈరోజు డే 16. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం ఇట్లా రాజస్థాన్ అజ్మీర్కి వెళ్తున్నాం. ప్రజెంట్ టైం వచ్చేసి ఇట్లా 7 అవుతుంది. మనం తొందర తొందర స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఫ్రెష్ అప్ కూడా అయిపోయినా, బైక్ కూడా మౌంటైన్ చేసేసిన. డైరెక్ట్గా మనం అమృతసర్ టు రాజస్థాన్ అజ్మీర్కి అనమాట డైరెక్ట్ వెళ్ళేది. కూడా తొందరలో ఇంటికి కూడా తొందర తొందరగా మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫటాఫట్గా ఈరోజు రాజస్థాన్ ఉంటారు. ఇక్కడికి నుంచి 720 కిలోమీటర్స్ ఉంది, ఆల్మోస్ట్ 14 అవర్స్ పడుతున్నచ్చు టైం కూడా. అందుకోసం ఈరోజు తొందర తొందరగా బయలుదేరిపోతున్నా. రైట్, మరి చేయలేదు తొందరగా. ప్రజెంట్ అయితే ఉన్నావు కూడా హోటల్ మూట ఉన్నాం. సందు ఉన్న సందులోకి వచ్చింది బండి, ఘోరంగా తీసుకొచ్చిన బండి అయితే. ఇప్పుడు ఈ సందులోకే చెప్పుకోవాలి మనం. పార్కింగ్ ప్లేస్ ఏం లేదు దీనికి, బట్ సేఫ్గా ఉంటుంది లోపలైతే, ఎందుకంటే ఎవరు తీసుకొని కూడా రాదు బండి ఇంత లోపలికి ఇంచి కాబట్టి. ఆ మూల దాకా పోవాలి, కానీ గుడి పక్కకే ఉంది ఇది. అది ఒక మంచి విషయం, ఎందుకంటే గుడి పక్కకే ఉంది కాబట్టి తొందరగా దర్శనం అయిపోయింది మన గుడిలో. ఎక్కువ లాంగ్ లేదు. అబ్బో, మరి ఇంత దానిలో అంటే ఓన్నో. అమ్మయ్యా, వచ్చేసింది మొత్తం మీద అయితే. అది గిడికించి టెంపుల్ మనం పోయేది ఊళ్ళో దగ్గరే ఉండ టెంపుల్ ఊళ్ళో. తొందర తొందరగా మనం ఫస్ట్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి. కొద్దిగా ఫ్రీ బ్రేక్ఫాస్ట్ చేసామంటే ఫస్ట్ మనం టిఫిన్ చేద్దాం. నేను టిఫిన్ సెంటర్ కూడా వచ్చేసినాం. టిఫిన్ చేసినామంటే ఇక ఆరామ్సే కొట్టచ్చు. ఎంతంటే టిఫిన్ అయితే చేసినాం పూరి, కానీ టైం అయితే వేస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ రెడీ చేసి కాఫీ తాగి అన్ని అడగడగల హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్. కానీ పూరి మాత్రం ఇక్కడ స్పెషల్ ఏంటంటే పెద్ద ఉండే పూరీలో మన సైడ్లా ఉండే, కొద్దిగా డిఫరెంట్, కొద్దిగా అంటే కొద్దిగా చేంజ్ ఉంటాయి. మా దగ్గర చట్నీ వేస్తారు కదా, ఇక్కడ అయితే మన శనగపప్పు వేస్తారు అంతే. ఇంకోటి ఏదో మన అల్లం లాంటిది ఏదో ఇట్లా దుడ్డు బుడ్డు అల్లం దిగి వేస్తారు అంతే. అదైతే బాగాలేదు, బట్ శనగపప్పు అయితే బాగుంది. మనం ప్రజెంట్ రైడ్ చేసింది గుట్లా నేషనల్ హైవే 54. యాక్చువల్గా మాత్రం ఇప్పటిదాకా అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండే, ట్రాఫిక్ ఆల్మోస్ట్ బయటపడటకలా 15 మినిట్స్ పట్టింది. అందరం ట్రాఫిక్ ఉండే, మార్నింగ్ టెంపుల్కి వెళ్తారు కదా అందరూ, అట్లా అని చెప్పేసి ట్రాఫిక్ ఉండే. ఇక ఇప్పుడైతే హైవే ఎక్కేసినాం కానీ నాన్ స్టాప్ ఒకటే ఉంటుంది. ఒకటే ఫ్యూల్ స్టాప్ తీసుకోవాలి. ఫ్యూల్ ఫిల్ చేయించాం అనుకో ఫుల్గా, మళ్ళీ 3 to 350 కిలోమీటర్స్ వరకు ఎలాంటి ఫ్యూల్ అవసరం లేకుండా ఎస్జీ ఒకటేజ్. ఈరోజు నాకు మేబీ తెలిసి 2 సార్లు ఫ్యూల్ స్టాప్ పెడుతుండొచ్చు మనం, ఎందుకంటే 720 కిలోమీటర్స్ కదా. ఒక పెట్రోల్ షాప్ అయితే తీసుకుందాం. పెట్రోల్ షాప్ తీసుకుందాం అంటే ఇక మంచి ఒకటి అట్లా పెట్రోల్ బంక్లోకి వచ్చేసాను. ట్యాంక్ ఫుల్ చేస్తాడా? ఓకే, ట్యాంక్ ఫుల్ చేస్తే బేఫికర్గా ఇక్కడ 103 రూపీస్ లీటర్. ఆల్మోస్ట్ 8.7 లీటర్స్ పట్టింది 900 పెట్రోల్ మొత్తం. ఇక్కడ 103 కొద్దిగా బెస్ట్ అనుకుంటున్నాను అయితే. మహారాష్ట్రలో అయితే 110 రూపీస్ మహారాష్ట్రలో పెట్రోల్. ఇక్కడ 103, 101 ఇట్లా ఉంది. హర్యానాలో అయితే ఇంకా బెస్ట్, 101 ఏమో ఉంది. అరే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రే ట్రైన్ కోసమా? ట్రైన్ రేటే గిడాయింది. ప్రాబ్లమ్ వచ్చి ఆగిందా లేకపోతే మనం వేస్తుర్రా? అర్థమవుతా లేదు. మొత్తానికైతే ఇప్పుడు తీసిర్రు, ఒక 5 మినిట్స్ వెయిట్ చేయించారు అంతే. బండ్లో చూడు మొత్తం ఇరుక్కపోయినా అన్నే. ఈ అద్ద మళ్ళా పోయింది, ఎంసీలు పెట్టిన కానీ అది నా తెలిసి అక్కడ పెట్టిన తవలా అది ఆడినట్టున్నది. అట్లా అని చెప్పేసి మళ్ళా ఎంసీల్ది మొత్తం ఇరిగిపోయింది. మళ్ళీ కూడా తీసుకుని మళ్ళీ కూడా పెట్టాలి కదా ఎంసీల్ తీసి. ఇట్లా అయితే గలీజ్ అనిపిస్తున్నాను నాకైతే ఇట్లుంటే. ఇంకా ఓన్లీ 500 కిలోమీటర్స్ మాత్రమే ఉంది ఇంకా మనం అజ్మీర్ వెళ్ళడానికి. ఆల్మోస్ట్ 220 కిలోమీటర్స్ వచ్చేసాం మనం ఇప్పటివరకు. ప్రజెంట్ అయితే ఇప్పుడు దీని అయితే అతక పెట్టేసినాం ఎంసీల్ తోటి, కానీ ఒక 1 అవర్ దాకా ఉండాలి. ఇప్పుడు అప్పటిదాకా మనం వెయిట్ చేయలేము. 1 అవర్ అంటే ఆల్మోస్ట్ 70 కిలోమీటర్ పోతాం మనం కాబట్టి మెల్లగా వెళ్ళాలి.
కొద్దిగా అటుడైనా కానీ అర్థం పోతుంది అది. తనకాయ అతికబెట్టేసిన చూద్దాం గా ఉంటుందా పోతుందా అని డౌట్. చిస్తీ చిస్తీ అనంత రైడర్ లదాఖ్ సే ఆరా లదాఖ్ 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 సే ఆయో హా క్యా కర్ రహే హో అభి రాజస్థాన్ రాజస్థాన్ గుజరాత్ గుజరాత్ సే తెలంగాణ ఆపకా ఘర్ కహాన్ పే హై తెలంగాణ తెలంగాణ హైదరాబాద్ హైదరాబాద్ మే హ్మ్ ఇతని దూర్ సే హై యార్ హ్మ్ అకేలే హో యా కుల్ హైదరాబాద్ మే అకేలే అకేలే హో అకేలే హో హ్మ్ కలకట్టా కి హై యూ బహుత్ అచ్చా లగా యార్ ఆప్కో बहुत अच्छा लगा आपसे मिलके आपकी राइड है ओके 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 तो यही जाएंगे वाले तो आप फिर बने दूसरे लदाख को ऐसा रंग ने वाले आप ही मुद्दम सब्सक्राइब भी इसलिए इस करो ये माना सेवा ये है ना अभी तीन डाल की ये माना अरेंज ये है ना जाना वाले बट नो इधर इपड़ो ये मुद्दो माना इपड़ो माना टाइम ले इपड़ फास्ट वो इल्ला ले ఆల్మోస్ట్ టైం వచ్చి కూడా లెవెన్ అవుతుంది మనం 1 o'clock 2 o'clock వరకు కూడా మనకి ఇలాంటి మోసం లేదుగా ఇది అర్థమే కొద్దిసేపు ఇక్కడ దాకా అది జరగిట్టే సదాయిస్తుంది జర ఎండాలి ఇంకా జర ఎండితే సెట్ అవుతుంది కానీ ఆయన వాళ్ళు మాత్రం ఆపి మీకు ఏమైనా తినడానికి కావాలన్నా ఏం కావాలి అది కావాలి ఇది కావాలి అన్ని అడుగుతారు వాళ్ళు పాపం మంచిగా ఫైనల్గా అయితే అర్థమైతే సెట్ అయిపోయింది కొద్దిగా ఎంసీలు హాఫ్ అన్ అవర్ వరకు ఆరిపోయింది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఓకే మధ్యలో ఏమైనా మళ్ళీ ఇరిగిపోతే పరిశాన్ కానీ ఇది దానికన్నా తగిలితేనే విరిగిపోతుంది లేకపోతే గట్టి ఉంటుంది ఇది ఇది ట్రాక్టరా పెద్ద ట్రక్ అర్థమైతే నాకైతే మొత్తం గడ్డి నింపిర్రు ఎంత పెద్ద ఉందో చూడండి ట్రాక్టర్ కాలి పెద్ద ట్రక్ ఉంటుంది చూడు ఆ పెద్ద ట్రక్ నిండా ఉన్నంత గడ్డి ఉన్న దానిలో వాయామనే ఇక్కడికించి చక్క జైపూర్ వెళ్తాం జైపూర్ గుట్ల 382 kilometers మన అజ్మీర్ వచ్చేసి 401 kilometers ఇంకా 401 అంటే ఆల్మోస్ట్ నైట్ 9 అవుతుందిగా పెట్రోల్ అయితే కొట్టిద్దాంగా పెట్రోల్ గుట్ల తగ్గిపోయింది 3 పాయింట్లకు వచ్చింది మళ్ళీ ఫుల్ కొట్టేస్తే పోయేంత వరకు సరిపోతుంది అనుకుంటా మొత్తం వాన మూలైంది ఇక్కడ మొత్తం వాన పడేటట్లే ఉంది ఇప్పటిదాకా వచ్చింది సేపు అయితే వాన లేకుండే బట్ ఇప్పుడు వాన పడితే మాత్రం గోవింద అనేల గోవింద వాన పడకపోతే బెస్ట్ మనకు వాన పడ్డానుకో అన్నీ మళ్ళా రైనింగ్ జాకెట్స్ వేరే రైనింగ్ పాయింట్ వేసుకోవాలి మొత్తం ఫోన్ ఇట్లా ప్యాకప్ చేయాలి అంతా దమాక్ ఖరాబ్ వాన పడకపోయింది అనుకో ఆరాంసే ఇంకా 380 kilometers ఉంది ఆల్మోస్ట్ 8 o'clock వరకు అలా కొట్టేద్దాం ఈరోజుగా ఇటు తిరిగి గూగుల్ టైం వచ్చేసి 8:23 అని చూపిస్తుంది ఓ బ్రేక్ ఏమైనా తీసుకోవాలి 9 అవుతుంది అనుకుంటా యాజమ్ 8 or 8:30 కల్లా మనం చేరుకోవాలి ఇంటికించి బయలుదేరినప్పుడు సంజయ్ ఇప్పటి వరకు 5000 kilometers కంప్లీట్ అయింది డే 16 తోటి అది కూడా రాజస్థాన్లో 5000 kilometers కంప్లీట్ ఇప్పటి వరకు ఈ 5000 kilometers కూడా స్టార్టింగ్లో సోలో స్టార్ట్ చేసిన ఇప్పుడు కూడా సోలోతోటి సోలో రైడ్ చేస్తున్నా ఆల్మోస్ట్ 5000 kilometers మధ్యలో కార్దుంగ్లా నుంచి మనాలి దాటినాక 100 kilometers ఆల్మోస్ట్ ఒక 1000 kilometers అలా వాళ్ళతో గ్రూప్ రైడ్ చేసిన మిగతా 4000 kilometers అయితే సోలో రైడే చేసి ఇష్టపోతాను నేను ఆల్మోస్ట్ డైరెక్ట్లో స్టార్ట్ అయిపోయింది మొత్తం చూడండి చుట్టుపక్కల మొత్తం కూడా ఇసుకనే పంట పొలాలు అయితే లేవు కానీ చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి అవి కూడా ఎక్కువ లేవు కొన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట మొత్తానికైతే ఇసుకనే ఉన్నది ఇక్కడ అక్కడ మొత్తం ఇసుకనే ఇక్కడ అక్కడ చెప్పిన కొద్ది అంతా మనము ఎడారిలో రైడ్ చేయాల్సి వస్తుంది అది ఇది ఇంకా చాలా కిలోమీటర్ రైడ్ చేయాలి ఈ ఎడారిలో ఇక్కడ ఆల్రెడీ వాన పడ్డది అక్కడైతే వాన లేదు ఇంతకుముందు అయితే ఇక్కడ వాన పడ్డది ఇంకా నయం వాన పడే టైంకి మనం రాలేం మనం వాన పడే టైంకి వస్తే మాత్రం తడిసి ముడిద్దయిపోయేటం కానీ వాతావరణం కూల్ అయిపోయింది ఒకటేసారి ఇంతకుముందు ఎంత హీట్ ఉండేనో ఒకటేసారి అంత కూల్ అయింది ఇక్కడైతే పంటలు అయితే ఒక్క దగ్గర పంట అనిపించలేదు అక్కడైతే ఒక్కటే ఒక దగ్గర ఏదో కనబడ్డా అంత చిన్నగా ఇక్కడైతే ఇలాంటి వ్యవసాయం
యాక్చువల్లీ భూమి మీద వ్యవసాయానికి పనికి రాదనుకుంటా, మొత్తం ఇసుక మట్టి కదా, మొత్తం ఇసుకనే ఉంటుంది, మొత్తం సైడ్లకు మొత్తం ఇసుకనే. ఆడ కూడా ఇక్కడ చెట్టు మలిసినాయి అంతేగాని ఈ ఇసుకలో ఏం పండిస్తాం చెప్పండి. అమ్మో ముంగడ వాటర్ కూడా మొత్తం నిండిపోయిన వాటర్, బండి ఊళ్ళో కూడా ఆగిపోయింది. ఇంట్లో వేడికి వచ్చింది ఏం వాటర్ కూడా సార్. అబ్బో తడిచేటట్లే ఉన్నాము, ఎట్లా పోతే బెస్ట్. వాటర్ మాత్రం ఆగమున్నాయి. బండి మునిగిపోయింది అది. కాలు పోని కాలు రెంబడ పోదాముగా. అబ్బో మునిగిపోయింది మునిగిపోయింది. ఇప్పుడు అడదా కెట్టెలు వచ్చింది బండి, అంతా క్లీన్ అయిపోతుంది బండి మొత్తంగా. అమ్మాయ్యా ఇంకేం నాకైతే ఏం దాకలేదు వాటర్ అయితే. కొద్దిగా షూ నాన్నే అంతే, ఏం బాలేదు. ఇక పులిలు ఊరి పులిలు ఊరి సింహాలు అవి. రైట్ కూల్గా వాతావరణం అయితే మొత్తం కూల్ కూల్ ఉంది. ఇట్లా వాన పడకపోతే చాలు, ఇట్లా కూలున్నా సరే పర్లేదు కానీ వాన పడద్దు, అప్పుడు మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా 278 కిలోమీటర్స్ మాత్రమే ఉంది అజ్మీర్ దర్గా. మళ్ళా సేమ్ ఇంకోటి వాటర్ రోడ్డు మీద మాత్రం వాటర్ నిండిపోయినాయి. ఓ రే ఏషియంట్ కాక మీద వాటర్ ఎంతెంత మంచిగా వచ్చిందో ఒకటేసారి గప్ప మనేసిన వాటర్. కెమెరా 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 పూరా రికార్డింగ్ కర్తా హై తుమారా భీ గాడి ఆతా తుమారా బండి భీ ఆతా ఈడైతే బాగుండే జ్యూస్ అయితే. చెరుకు జ్యూస్ ఇప్పుడు చూసి పరిచయం అవుతున్నాడు ఇడు ఆతా పూరా ఆతా అభి దస్ దిన్ బాద్ మే ఆతా అమరా ఘూమ్నే కెళ్ళి అభి దస్ దిన్ లో వస్తా. ఓకే జ్యూస్ అయితే బాగుండే 20 రూపాయలు. వాడు పర్సన్ అయితే వాడు ఒకటేసారి కెమెరా చూసి చెరుకు వస్తుంది ఆయనగా జర మళ్ళీ ఎనర్జీ వచ్చేసింది బాడీలకు. ఇంకా మనం 180 కిలోమీటర్స్ వెళ్ళాలి అజ్మీర్ వెళ్ళాలంటే. ఈ వాన మళ్ళీ మొదలైంది, ఎండ పడతా అనుకుంటే మళ్ళీ వాన మొదలైంది. సన్న పడుతుంది అప్పటి నుంచి వాన, ఎప్పుడు వెళ్ళడం తెలియదు వాన అయితే. ఇక చూద్దాం, ఇంకా 150 కిలోమీటర్ ఉంది అజ్మీర్ వచ్చేసి. డెస్టినేషన్ టైం వచ్చేసి 8:20 అని చూపిస్తుంది. 8:20 కల్లా చేరుకుంటామా లేకపోతే ఇంకా ఎక్కువ టైం అవుతుందా వాన పడితే ఆగిగలనా ఏమో అర్థమవుతలేదు నాకైతే. ఇప్పుడు వాన పడితే మాత్రం కెమెరా ఆఫ్ చేయాలి, వానలో అయిన సరే కొట్టేసేయాలి ఎట్లన్నా. ఓకే రైట్ గైస్, మన ప్రజెంట్ అయితే రూమ్లోకి అయితే వచ్చేసాం. యాక్చువల్గా వాన అయితే మస్తు పడ్డది అజ్మీర్ వచ్చేంత వరకు అయితే. ఒక ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ అయితే వాన చల్లబడింది. యాక్చువల్గా ఊళ్ళకి తిప్పుడు ఇప్పుడు వచ్చేసింది అనమాట బండి మాత్రం. కానీ చాలా అంటే చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ నేను అజ్మీర్ రీచ్ అయ్యేటప్పుడు 8 అయింది. చిన్నగా ఊర్లో కూడా అనుకున్నాను బట్ చాలా పెద్ద ఉంది సిటీది. రూమ్స్ వెతుకుంటా చాలా టైం పడింది నాకైతే. రూమ్స్ అయితే తీసుకున్నా మనకైతే అందుబాటులో వచ్చేసింది రూమ్ అయితే. బట్ రూమ్ అంతా లేదు, బట్ నార్మల్గా ఉండొచ్చు అంటే ఉండొచ్చు అట్లా ఉంది రూమ్ అయితే ప్రజెంట్.
రూమ్ అయితే తీసుకున్నా మరి కదా, రేపు మార్నింగ్ యాక్చువల్గా ఈరోజు వాన పడ్డాయి కాబట్టి ఎక్కువ చూపించలేకపోయినా, రేపు మార్నింగ్ అయితే రేపు సిటీ మొత్తం చూసిస్తా. రేపు తొందరగా దర్గాకి వెళ్ళి దర్గా దర్శనం చేసుకొని రేపు మార్నింగ్ నేను మౌంట్ అబూ వెళ్దాం అనుకుంటున్నా. మౌంట్ అబూ నుంచి డైరెక్ట్ గుజరాత్ వెళ్దాం. ప్రజెంట్ అది అయితే ఇంతే వీడియో, ఈరోజు నార్మల్ ఉందనుకుంటున్నా వీడియో మాత్రం. రేపు వీడియో జర మంచి చేద్దాం, రేపు అయితే వీడియో సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. మరి మరి వీడియో మాత్రం మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉండండి. రైట్ మరి అందరు గుడ్ల గుడ్ నైట్. నాకైతే ఫుల్ టైడ్ అయిపోయినా, అడిగి నుంచిన కింద రైట్ మర్చిలో అందరు గుడ్ల గుడ్ నైట్.